కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో వీంచేసిన మల్లమ్మ నేరేలమ్మ జాతర ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఒకే రోజు ఈ జాతర జరుగుతుంది. గ్రామాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం ఒకరోజు జరగడం ఐక్యతకు నిదర్శనం. పూర్వీకుల నుండి ఈ జాతరలో నిర్వహిస్తున్నారు. మాజీ సర్పంచ్ అప్పన్న ఆధ్వర్యంలో జాతర నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు, మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా గ్రామ ఆడపడుచులు పుట్టింటికి వచ్చి అమ్మవారి జాతరలో పాల్గొని వారు మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. ఇక అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమము పితాని అప్పన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వెల్లంకి సూరిబాబు, వి శ్రీను, డి అచ్యుత్ రామయ్య, గీసాల లోవరాజు, అనసూరి లోవరాజు, దూల వీరన్న, నీలం శ్రీను తదితరులు పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యంగా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు అమ్మవారిని దర్శించుకుని నియోజకవర్గంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరడం జరిగింది. గోదావరి దారిలోన వస్తున్నాము చూపు మాకు మంచి మాట. పూలరే చిగిరి కట్టు, చిగిరి పూలు పూసే కట్టు, పూజినట్టు పూలన్నీ కట్టు. నెక్స్ట్ మంత్ చాలు అనుకున్నాడు. జరగాలమ్మా.